వెల్కమ్ టు హెల్త్ ఫెయిల్. పుట్టుకతో వచ్చే లోపాలు తప్పితే మిగతా చాలా రకాల ఆరోగ్య సమస్యలను కంట్రోల్లో పెట్టుకోవడం లేదా రాకుండా చూసుకోవడం చాలా వరకు మన చేతిలోనే ఉంటుంది. అలాగే సంతానలేమి సమస్యలు కూడా. ఇన్ఫెర్టిలిటీ నవేడేస్ ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్గా మారిందని, ఎలాంటి అలవాట్లు ఉంటే మంచిది, ఇన్ఫెర్టిలిటీ సమస్యలకు కృత్రిమ గర్భధారణ పద్ధతుల గురించి ఎప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది, ఐవీఎఫ్ ట్రీట్మెంటు సక్సెస్ బాగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఐవీఎఫ్ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటూ ఉంటాయా, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఎలాంటి విషయాల గురించి తెలుసుకుంటే మంచిది, ఈ వివరాలన్నీ అందించడానికి జీవా ఫెర్టిలిటీ సెంటర్స్ సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ చేకూరి సువర్చల వర్ధన్ మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నవేడేస్ ఇన్ఫెర్టిలిటీని కూడా ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటున్నారు, ఎందుకని? అంటే మరి లైఫ్ స్టైల్ కూడా బొత్తిగా దీని మీద ఆధారపడి ఉందండి. అంటే ప్రాబబ్లీ ఇన్ఫెర్టిలిటీ ఇస్ మోర్ డిపెండెంట్ ఆన్ లైఫ్ స్టైల్. ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి విచ్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ. అంటే మనం అవన్నీ బిగించి ఒక ఒక స్టాండర్డ్కి తెచ్చామంటే వి కాంట్ అవాయిడ్ ఇన్ఫర్టిలిటీ, కాకపోతే దాన్ని తగ్గించవచ్చు అన్నమాట. ఎలా అంటే స్మోకింగ్, టూ మచ్ స్మోకింగ్, నికోటిన్ ఎక్కువైపోయి ఆ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ వల్ల ఈ స్పర్మ్స్ అనేవి పాడైపోతున్నాయి, అండాలు కూడా పాడైపోతున్నాయి. ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం, అమ్మాయిలు కూడా బాగా స్మోక్ చేస్తున్నారు కనుక అండాశయాల్లో అండాలకు కూడా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో నాట్ జస్ట్ స్కిన్ హెయిర్ పాడవడం కాదు, అది మైక్రో లెవెల్లో వెళ్ళి అండాశయాల్ని కూడా హిట్ చేస్తుంది అన్నమాట. సో స్మోకింగ్ వల్ల, తర్వాత ఆల్కహాల్ కన్సంప్షన్, ఇది ఒక పెద్ద కారణమైంది స్పర్మ్స్లో. అంటే మైక్రో లెవెల్లో మాకు కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట, అవి చెక్ చేస్తే ఆల్కహాల్ నుంచి వచ్చే డిఫెక్ట్స్ అనమాట. అవి కౌంట్ ఉండొచ్చు, మొటిలిటీ ఉండొచ్చు, ఆకారం ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఆల్కహాల్తో బాగా దెబ్బతున్నాయి, దెబ్బతింటున్నాయి అనమాట స్పర్మ్ కౌంట్, మొటిలిటీ కూడా. ఇంకోటి ఏంటంటే ఒబేసిటీ. ఇప్పుడు ఈ ఒబేసిటీ ఒక ఒక సైకిల్ అండి. ఫుడ్ వల్ల వచ్చే ఒబేసిటీ, అలా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏ ఎక్సర్సైజ్ లేకుండా వచ్చే ఒబేసిటీ, లేదా అఫ్కోర్స్ డయాబెటీస్ వల్ల వచ్చే ఒబేసిటీ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒబేసిటీ వచ్చిందంటే స్పర్మ్లో, వీర్య కణాల్లో కూడా క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. అది కాకుండా అమ్మాయిల్లో ఏంటంటే ఈ పీసీఓడి, ఈ అన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అవన్నీ కూడా ఓవర్ వెయిట్ ఉండడం వల్ల అవుతుందన్నమాట. సో ఇట్ ఈస్ ఎంటైర్లీ ద లైఫ్ స్టైల్ విచ్ ఇస్ కంట్రిబ్యూటింగ్ టు ఇన్ఫర్టిలిటీ. అంటే ఇన్ఫర్టిలిటీ వచ్చేస్తుంది ఇవన్నీ ఉంటే అని కాదు, బట్ ఈ ఫ్యాక్టర్స్ ఉంటే మేము హిస్టరీ తీసుకున్నప్పుడు బహుశా ఇవన్నీ బాగా చేస్తే వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనేది తగ్గొచ్చు లేదా మొత్తానికి పోవచ్చు అనేది చాలా మటుకు పేషెంట్స్లో చూసామన్నమాట. మీ దగ్గరికి ఎవరైనా సంతానాలమే సమస్యతో వస్తే ఇవన్నీ విషయాలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు, లైఫ్ స్టైల్ ఎలా ఉండే అలవాట్లు. సో వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళ హిస్టరీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఎగ్జామినేషన్ ఎలానో చేస్తామండి, కానీ హిస్టరీలో ఏంటంటే బేసిక్లీ అమ్మాయి వచ్చినప్పుడు అయితే వైఫ్ హస్బెండ్ వచ్చినప్పుడు వేరే వేరే హిస్టరీస్ ఉంటాయి. అమ్మాయి వచ్చినప్పుడు అఫ్కోర్స్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా, ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నారు, ఏజ్ ఏంటి, అవన్నీ అడుగుతాము. పీరియడ్స్ పెయిన్ఫుల్గా ఉన్నాయా, అబ్డోమెన్లో పెయిన్ ఉందా, అవన్నీ అడిగేసరికి మాకు ఒక ఇంచుమించు ఒక అందాజు వస్తుంది దట్ ప్రాబబ్లీ పీసీఓడి ఉంది, ప్రాబబ్లీ ఎండోమెట్రియోసిస్ ఉంది, ప్రాబబ్లీ హార్మోన్స్ ఏమైనా బాగాలేవా అనేసి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హిస్టరీ అనేది తీసుకోవాలి, వాళ్ళ మెడికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ తీసుకోవాలి. అవన్నీ తీసుకుంటే మాకు ఒక ఒక ఐడియా వస్తుంది దట్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కనుక అవన్నీ బాగా చేస్తే, లైఫ్ స్టైల్ బాగా చేస్తే తప్పకుండా ఇన్ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ మేము చూసామండి ఒక 20% పీపుల్లో ఇవన్నీ స్మోకింగ్, ఒబేసిటీ ఇవన్నీ తగ్గించంగానే వాళ్ళకి వాళ్ళే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, అంటే మీరు చెప్తున్నట్టుగా కొంతమంది అంటే ప్రెగ్నెన్సీ రాలేదు అనేది మ్యారేజ్ అయిపోయాక ఒక 2-3 ఇయర్స్ ట్రై చేశాక సంతానలేమి సమస్య గ్రోత్నట్టుగా గుర్తిస్తుంటారు. ఇంకొన్నిసార్లు అంటే డిస్మెనోరియా, ఈ పీరియడ్స్ వచ్చే ముందు సివియర్గా స్టమక్ ఏక్ రావడం, ఇలాంటి లక్షణం ఉంటే పిల్లలు పుట్టకపోవచ్చు అనేది కొంతమందిలో ఉంటుందండి, అది కరెక్టేనా? కరెక్టే అండి, బట్ ఈ నొప్పికి ఒక గ్రేడింగ్ లేదు కదా. నా నొప్పి నాకు ఎక్కువ ఉండొచ్చు, మీ నొప్పి మీకు ఎక్కువ ఉండొచ్చు. సో హౌ విల్ యూ మెజర్ పెయిన్? పెయిన్ అనేది ఉంటుంది, డిస్మెనోరియా విచ్ ఇస్ దేర్ బిఫోర్ పీరియడ్స్ అనే ఉంటాయి. ఎందుకంటే దట్ గర్భసంచి లైనింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది, అండం విడుదలైంది, అండం విడుదలైంది ఒక 10 డేస్ ముందు, తర్వాత ఈ గర్భసంచి లైనింగ్ అన్న అంతా బయటకు వస్తుంది కనుక ఆ పెయిన్ అనేది ఉంటుంది, ఇట్స్ షెడ్డింగ్ కాబట్టి. కాకపోతే ఎండోమెట్రియోసిస్లో పెయిన్ ఇస్ వెరీ సివియర్.
ఇంకోటి ఏంటంటే ఎండోమెట్రియోసిస్ లో ఆ టిష్యూ ఏదైతే గర్భసంచిలో ఉంటుందో అది ఎక్కడన్నా ఉండొచ్చు, అది అండాశయం మీద ఉండొచ్చు, అబ్డామెన్ లో ఉండొచ్చు, బ్లాడర్ మీద ఉండొచ్చు, యూట్రస్ లో ఉండొచ్చు, ఎక్కడైనా యూట్రస్ బయట ఉండొచ్చు. సో ఎక్కడైనా ఉండొచ్చు కనుక ఆ పెయిన్ అనేది విపరీతంగా ఉంటుంది, లోకలైజ్గా ఉండదు, ప్రతి ప్లేస్లో మీకు ఆ నొప్పి. సో ఆ పెయిన్ అనేది వేరేగా ఉంటుంది. అండ్ అమ్మాయిల్లో ఎస్పెషలీ టీనేజర్స్లో ఈ పెయిన్ ఉందంటే పేరెంట్స్ తప్పకుండా వెళ్ళి చూపించుకోవాలి. అది లో స్టేజ్లో ఉన్నప్పుడే దాన్ని ట్రీట్ చేసుకుంటే పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ వచ్చాక ఈ ప్రాబ్లం పెద్దగా అవ్వకూడదు అనమాట. సో ముందే చూపించుకుంటే దీనికి ట్రీట్మెంట్స్ అనేవి చేయొచ్చు. డెఫినెట్లీ పెయిన్ కి కనెక్షన్ ఉంది, బట్ ఎంతో కొంత పెయిన్ ఉంటుందండి. అంటే సివియర్ పెయిన్ అంటే సివియర్ సివియర్ అనేది వి హావ్ టు సీ హౌ సివియర్ ఇట్ ఇస్. అండ్ చాలా సివియర్ ఉంది అని అమ్మాయి కంప్లైంట్ చేస్తుంది, ప్లస్ చాలా రకరకాల ప్లేసెస్ లో ఉన్నాయంటే తప్పకుండా వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకుంటే ఎండోమెట్రియోసిస్ కాదు రూల్ అవుట్ చేయొచ్చు. ఒక కాల్ చూద్దామండి. హలో 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 నమస్తే చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. ఇప్పుడు కోడలు హైదరాబాద్ లో ఉంటుందండి. చెప్పండి అమ్మా. తనకి 3 నెలలు 4 నెలలకు ఒకసారి డేట్ వస్తున్నాయి. అయితే కొత్తగా మ్యారేజ్ అయింది ఇప్పుడు 6 నెలలు, దాని వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందండి? పీరియడ్ ఇర్రెగ్యులర్ గా ఉందండి? లేదండి, 3 నెలలు 4 నెలలకు ఒకసారి వస్తుంది. అదే ఇర్రెగ్యులర్ గా ఉందన్నమాట. తన వయసు ఎంత ఇప్పుడు? వయసు 30 కన్నా తక్కువ? ఎంత? 28. వయసు తక్కువ గాని అండి, ఇది ఇర్రెగ్యులర్ గా వస్తుందంటే అండాశయం అనేది సరిగ్గా పనిచేస్తుందో లేదో, లేదా అండాలు విడుదల అవుతున్నాయో లేదో అనేది ఒక్కసారి చెక్ చేయించుకుంటే మంచిది. ఎందుకంటే ఇర్రెగ్యులర్ గా ఉండే వాళ్ళకి అండాలు విడుదలవుతున్నాయో లేదా తెలీదు. సో వాళ్ళకి ఎప్పుడు ప్లాన్ చేయాలో తెలీదు. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తుంటే వీళ్ళు వాళ్ళకి సరైన మార్గం ఇవ్వాలంటే ఒక్కసారి పీరియడ్ అయిన తర్వాత 2 రోజు పీరియడ్ అయిన 2 రోజుకి స్కానింగ్ అవన్నీ చేయించుకుంటే అక్కడ నుంచి సరిగా అండం పెరుగుతుందా లేదా అనేది చూసుకుంటే వాళ్ళకి వాళ్ళే ట్రై చేసుకునే అవకాశాలు కలిగించాలన్నమాట. మనం ఇర్రెగ్యులర్గా ఉంటే వాళ్ళకి ఎప్పుడు ట్రై చేయాలో తెలియదు, అండం ఎప్పుడు విడుదల అవుతుందో తెలియదు. కనుక అట్లీస్ట్ రెగ్యులరైజ్ అవ్వడానికి మీరు మందులన్నా ఇప్పించండి. అది రెగ్యులర్ అయిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ 6 మంత్స్ అయింది కనుక ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. సంతానాలు ఏమి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు, ఈ కోవిడ్ టైంలో ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎందుకులే అని భయపడేవాళ్ళు, ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఇన్ఫెర్టిలిటీ సెంటర్ దగ్గరకు వస్తే వాళ్ళ లైఫ్ స్టైల్లో కానీ వాళ్ళ రోజువారీ దినచర్యలో ఏమైనా కరెక్టబుల్ థింగ్స్ ఉన్నాయేమోనని చూసుకొని కరెక్ట్ చేసుకోవడం కూడా సాధ్యమే. కొంతకాలం అలా కూడా ట్రై చేయొచ్చు అంటారు. తప్పకుండా అండి, తప్పకుండా. ఈ కాలంలో ఏంటంటే అఫ్కోర్స్ కొంతమంది సెకండ్ డోస్కి వెయిట్ చేస్తున్నారు, కొంతమంది ఫస్ట్ సెకండ్ డోస్ వేసుకొని యూనో దే ఆర్ థింకింగ్ ఒక 1 or 2 మంత్స్ తర్వాత వద్దామని. సో అలాంటి వాళ్ళని ఎస్ యూ కెన్ డెఫినెట్లీ వెయిట్, ఎస్పెషలీ ఏజ్ తక్కువ ఉండే వెయిట్ చేయండి. వెయిట్ ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించుకొని రండి. మీకు ఆ భయాలు ఉంటే తప్పకుండా వెయిట్ చేసి రండి. కానీ కొన్ని కారణాలు ఉంటాయండి. ఏవి స్పర్మ్ కౌంట్ అనేవి మేము మా కళ్ళ ముందే కొంతమందిలో చూస్తున్నాం. బికాస్ లాస్ట్ ఇయర్ లాక్డౌన్కి ముందున్న పేషెంట్స్ స్పర్మ్ కౌంట్ వీర్యకణాలు ఇప్పుడు బొత్తిగా లేకపోవడము అవన్నీ కూడా చూస్తున్నాం. ఎందుకంటే వారికోసీల్ అని ఉంటుంది, లేదా వాళ్ళ స్మోకింగ్ హ్యాబిట్స్ లేదా వాళ్ళ ఆల్కహాల్ హ్యాబిట్స్, వెయిట్ వల్ల ఇవన్నీ ప్రోగ్రెసివ్గా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట వీర్యకణాలు అనేవి. సో ఇలాంటి పేషెంట్స్కి లేదా ఏజ్ ఎక్కువైందనుకోండి, అలాంటి వాళ్ళ అలాంటి అమ్మాయిలకి అండాశయాల్లో ఎలానో అండాలు తగ్గిపోతే కనుక వాళ్ళకి, లేదా ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటే ఏజ్ కన్నా ముందే అండాశయాలు అనేవి పవర్ తగ్గిపోతున్న పేషెంట్స్కి వెయిట్ చేస్తే లాభం లేదండి. ఇలాంటి వాళ్ళని తొందరగా వచ్చి కనీసం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని 1 or 2 మంత్స్లో ట్రీట్మెంట్కి వెళ్ళిపోండి అని చెప్తున్నాం అన్నమాట. డెఫినెట్లీ కోవిడ్ అనేది ఈ ట్రీట్మెంట్కి ఇట్స్ అంటే ఒక భయం లాగా వచ్చేసింది. కాకపోతే అమెరికన్ సొసైటీ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ చాలా పెద్ద బాడీ అండి, హ్యాస్ సెడ్ దట్ ఇన్ఫర్టిలిటీకి కోవిడ్కి ఏం సంబంధం లేదు, యూ కెన్ స్టిల్ గో హెడ్ అండ్ గెట్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేదే పెద్ద లాంగ్ ప్రాసెస్. సో మీరు ఈ నెల వచ్చారంటే బ్లడ్ టెస్ట్లు చేయాలి, స్కాన్లు చేయాలి, ఆ పీరియడ్ అనేది సరిగ్గా చూడాలి, అండం విడుదల అవుతుందో లేదో చూడాలి. ఆ 1-2 మంత్స్ దానిలోనే పోతాయి. ప్లస్ వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వాలి, లూజ్ వెయిట్ అండ్ కమ్, థైరాయిడ్ తగ్గించుకో, లేదా ప్రోలాక్టిన్ ఉంది అది తగ్గించుకో. సో ఇవన్నీ ఉంటే కనుక ఒక్కసారి విజిట్ చేసిన తర్వాత డెసిషన్ అనేది తర్వాత కూడా తీసుకోవచ్చు. కాల్ చూద్దాం అండి. నవ్య గారు. హలో నవ్య గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. 7th month pregnant madam. Okay andi. 2 days back
ఐ హ్యావ్ వాటర్ ల్యాక్ డిశ్చార్జ్ మేడం. హాస్పిటల్ కి అయితే డాక్టర్ చూసి పెయిన్ లేకపోతే ఏం కాదు అంటున్నారు. లేదండి, ఇట్స్ ఆబ్స్టెట్రిక్ థింగ్. మీరు ఆబ్స్టెట్రిషియన్ దగ్గరికి వెళ్ళారు కనుక తను స్కాన్ కూడా చేసి చూసి చెప్పారు కనుక, అండ్ షీ హాస్ సెడ్ నథింగ్ టు వరీ, వరీ అవ్వకండి, వాళ్ళు ఇచ్చిన సలహా మీరు పాటించండి. ఓకే, అమ్మాయిలో పీసీఓడి సమస్య తర్వాత ట్యూబల్ బ్లాకేజ్ అనేది ఎక్కువగా వింటూ ఉంటామండి. ట్యూబల్ బ్లాకేజ్ని ఎలా గుర్తిస్తారు, వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుందా? లేదండి, ట్యూబల్ బ్లాకేజ్ అనేది తెలుసుకోవడానికి ఏమీ లేవు. రెగ్యులర్గా అండం అనేది విడుదల అవ్వచ్చు, మనం అనుకోవచ్చు పీరియడ్ కూడా వచ్చేసిందని, అది బొత్తిగా తెలీదు. ఇన్ఫ్యాక్ట్ న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత కొంతమంది అయితే ఐయుఐ కూడా, అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్, ఎక్కడైతే వీర్య కణాలని మేము గర్భసంచిలోకి వేస్తాము అలాంటివి కూడా చేయించుకుంటారు. ట్యూబ్ టెస్ట్ చేసే ముందు అది మంచిది కాదు. ముందు ట్యూబ్ టెస్ట్ చేయించుకుంటే అసలు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, బహుశా ఈ ట్యూబ్ ఏదైనా బ్లాక్ ఉందా అనేది కూడా తెలిసిపోతుంది. కొందరికి టోటల్ ట్యూబుల్ బ్లాకేజ్ ఉంటుంది, కొందరికి ఒక సైడే ట్యూబుల్ బ్లాకేజ్ ఉంటుంది, కొందరికి పార్షల్ ఉంటుంది, అంటే కొంచెమే అనమాట. సో పార్షల్ అంటే కొద్దిగా ఓపెన్ ఉంటుంది, కొద్దిగా క్లోజ్డ్ అనమాట. సో అలాంటివి ఈ పరీక్ష HSG అనే పరీక్ష చేయించుకుంటే ఏముంది, ఇది ఏ కారణాల వల్ల ట్యూబుల్ బ్లాక్ ఉంది, ఎక్కడ ఉంది అనేది తేలిపోతే మీరు సొంతంగా ట్రై చేయొచ్చా, లేదా ఈ ఐయుఐ అనేది మీకు పనిచేస్తుందా, లేదా అన్నీ వదిలేసి మీరు వెంటనే ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలా అనేది డెసిషన్ తీసుకోవడం చాలా ఈజీ. ఎస్పెషలీ బికాజ్ మీకు ఏం సింప్టమ్స్ లేవనుకోండి, పీసీఓడి లేదు, ఎండోమెట్రియోసిస్ లేదు, హార్మోన్స్ అన్నీ బాగున్నాయి అనుకోండి, ట్యూబల్ బ్లాకేజ్ ఇస్ అ వెరీ బిగ్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. సో ఇది కనుక్కుంటే తప్పకుండా నెక్స్ట్ లైన్ ఆఫ్ యాక్షన్ చేయొచ్చు. ఇది ఎన్నో కారణాల వల్ల అవ్వచ్చండి, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ప్రీవియస్ ప్రెగ్నెన్సీ ఫెయిలియర్ అయినప్పుడు సర్జరీ ఉండొచ్చు, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి అక్కడ ఏదైనా బ్లాకేజ్ అయ్యి అక్కడ నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ వల్ల ఉండొచ్చు. సో మెనీ రీజన్స్ ఆర్ దేర్ ఈ ట్యూబుల్ బ్లాకేజ్. వాళ్ళకి మాత్రం నార్మల్గానే ఉన్నారా? వాళ్ళకి మాత్రం నార్మల్. అఫ్ కోర్స్ ఎండోమెట్రియోసిస్ మీరు అన్నట్టు ఎక్కువ పెయిన్ ఉంటే టెస్ట్ కోసం వస్తారు, అప్పుడు తేలిపోతుంది. బట్ ట్యూబల్ బ్లాకేజ్ పర్సేకి ఏమీ సింప్టమ్స్ అనేవి లేవన్నమాట. ఓకే, మీరు ఎప్పుడైనా ఎవరికైనా డైరెక్ట్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తే వాళ్ళు అడుగుతూ ఉండొచ్చు ఫస్ట్ ఐయుఐ ఎందుకు ట్రై చేయకూడదని, వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారు? చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది డైరెక్ట్ ఐవీఎఫ్కి ఎలిజిబుల్ ఉంటారు. వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి యాక్చువల్లీ ఐవీఎఫ్ చేయాల్సిందే. టూ దాంట్లో సినారియోస్లో చెప్తాను, ఒకటి ఫీమేల్ ఒకటి మేల్. ఫీమేల్ వచ్చిందనుకోండి 40 ఇయర్స్ లేదా లేట్ 30s 36 38 నుంచి ఉన్నారనుకోండి, అండాశయాల్లో అసలు 1 or 2 eggs కనిపిస్తున్నాయి మనకి. అంటే 1 or 2 ఉండవు, బట్ పీరియడ్ డేకి 2 రోజు చూస్తుంటే మనకి బహుశా ఎన్ని పెరగచ్చు ఐవీఎఫ్ సైకిల్ అనేది తెలిసిపోతుంది అనమాట. అలాంటి వాళ్ళు, లేదా సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉంది, పీసీఓడి చాలా హై గ్రేడ్ పీసీఓడి ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి, లేదా కొన్నేళ్ళ మ్యారీడ్ లైఫ్ ఉంది, యూనో సమ్ 7-8 ఇయర్స్ మ్యారీడ్ లైఫ్, 6 ఇయర్స్ మ్యారీడ్ లైఫ్, వాళ్ళు ట్రై చేసుకుంటున్నారు, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు, సూటిగా వచ్చినప్పుడే మేము ఐవీఎఫ్ చెప్తాము. ఇలాంటి ఇండికేషన్స్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ చేయించుకుంటే అండి, ఇట్ ఈస్ అ వండర్ఫుల్ టెక్నాలజీ టు గెట్ ప్రెగ్నెంట్. మన ఇండియాలో ఏంటంటే అది లాస్ట్ రిసార్ట్, అది పనిచేయకపోతే ఇంకేది పనిచేయదు అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ అ గుడ్ రిసార్ట్. అది చేయించుకుని ఒకసారి ఫెయిల్ అవుతే ఫెయిల్ అయినట్టు కాదు ఆ టెక్నాలజీ, ఇంకోసారి చేయించుకోవాలి. సో క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అనేది పెరుగుతుంది అనమాట. ఒకసారి ఫెయిల్ అయిందంటే ఐవీఎఫ్ పనికిరాలేదని కాదు, ఇంకోసారి చేయించుకుంటే సక్సెస్ రేట్ అనేది వస్తుంది. మన దేశంలో అది ఇన్సూరెన్స్లోకి రాదు కనుక, అది పాకెట్ నుంచి డబ్బులు పెట్టుకోవాలి కనుక ఇట్ ఈస్ బర్డన్. ఇంకోటి ఏంటంటే అవగాహన, మనకి అవేర్నెస్ ఉండాలి దట్ ఐవీఎఫ్ అనేది వెరీ సింపుల్. మీ ఎగ్స్ తీస్తున్నారు, మీ హస్బెండ్ స్పర్మ్స్ తీస్తున్నారు, కలుపుతున్నారు, మీ బేబీ తయారు చేసి మీ గర్భసంచిలోకి వేస్తున్నారు, వెరీ సింపుల్ ప్రొసీజర్. సో ఇలాంటి వాళ్ళు, నేను చెప్పిన ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళైతే వెంటనే ప్రీమెచ్యూర్ ఓవరియన్ ఫెయిలియర్ ఏంటి, ఎండోమెట్రియోసిస్ సివియర్ స్టేజ్ ఉండడం ఏంటి, ట్యూబల్ బ్లాకేజ్ వాళ్ళు ఉండడం ఏంటి, వాళ్ళకి ఐవీఐలు సొంతంగా ట్రై చేయడం అంతా డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. వాళ్ళకి సూటిగా మేము ఐవీఎఫ్ చెప్పేస్తాం. నా కమింగ్ టు ద మేల్ పార్ట్, మగవాళ్ళలో చూస్తే స్పామ్స్ బొత్తిగా లేవండి, వాళ్ళకి ఎందుకు ఐయుఐ చేయాలి, వాళ్ళకి ఎందుకు సొంతంగా ట్రై చేయమని చెప్పాలి. ఐవీఎఫ్ చేయించుకుంటే వాళ్ళ టెస్టిస్లోకి వెళ్ళి ఒక నీడిల్ ద్వారా వాళ్ళ స్పామ్సే తీసే అవకాశాలు ఉంటాయి, అప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొసీజర్ ద్వారా వాళ్ళ పిల్లలు వాళ్ళకి పుడతారు.
లేదా హార్మోన్స్ బాగాలేవనుకోండి, ఈ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇచ్చి హార్మోన్స్ ఇచ్చి స్పర్మ్స్ పెరిగేటట్టు చూసి వాళ్ళ స్పర్మ్స్ వాడి వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి ఫ్యాక్టర్స్లో డైరెక్ట్గా ఐవీఎఫ్ తప్పకుండా చెప్పాల్సి వస్తుంది. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు, కొందరు రీసెర్చ్ చేసుకుని తిరిగి వస్తారు, కొందరు భయపడతారు. బట్ ఇలాంటి వాళ్ళకి మేము ఊరికే తిప్పడానికి 10 సార్లు ఐయుఐ చేసి, 10 సార్లు ఐయుఐ చేస్తే 2 IVFలు అవుతాయండి ఆ కాస్ట్లో. సో అలాంటి వాళ్ళని డైరెక్ట్గా సలహా ఇవ్వడం మంచిది. పేషెంట్ అనేవాళ్ళు ట్రస్ట్తో వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేసుకొని వాళ్ళు 10 మందిని అడిగి కూడా వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, అండ్ ట్రస్ట్ చేసి చేయించుకొని ప్రెగ్నెన్సీ తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, కాల్ చేద్దామండి. హలో హలో, నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో హలో. ఓకే అండి, ఐవీఎఫ్ సక్సెస్ అవ్వాలంటే, అంటే మీరు చెప్తున్నట్టుగా ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం సక్సెస్ అయ్యే రేట్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ టైం కంటే థర్డ్ టైం. కానీ ఒక్కసారి సక్సెస్ కాలేదంటే చాలా డిప్రెస్ అవుతుంటారు. వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు కానీ ఏమైనా కేర్ కానీ ఏమన్నా ఉంటూ ఉంటుందా? మెడికలీ మేము వాళ్ళకి చెప్తామండి ఏం చేయాలో. ఎంబ్రియోస్ ఎక్కించుకున్న తర్వాత, గర్భసంచిలోకి వేసిన తర్వాత ఏం టాబ్లెట్స్, ఏం ఇంజెక్షన్స్ ఏం చెయ్యాలో చెప్తాము. బట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలనే అవసరం లేదు. కొందరు ఏంటంటే బెడ్ మీదనే ఉంటారు, ఆ 10 డేస్ ఎంబ్రియోస్ గర్భసంచిలోకి వేసిన తర్వాత 14 డేస్ 2 వీక్స్ తర్వాత మేము బ్లడ్ టెస్ట్ చేస్తుంటాం అన్నమాట. సో మంచం మీదనే పడుకుంటే రెస్టే తీసుకుంటే అలాంటిది ఏమీ లేదు. దెర్ ఇస్ డేటా ఆల్ ఓవర్ ద వరల్డ్ దట్ మీరు మంచం మీదనే పడుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుందని ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ మంచం మీదనే పడుకుని ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఏమీ చేయరు. సో మనసంతా అక్కడే ఉంటుంది కాబట్టి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో అలా కాకుండా మిగతావి ఏం లేవండి, జస్ట్ బీ హ్యాపీ. ఇంటి పనులు చేసుకోవచ్చు, బయటికి వెళ్ళొచ్చు, కానీ ఈ కాలంలో బయటికి వెళ్ళకపోతే మంచిది. బట్ బయట తినకూడదు, చిన్న చితగా మేము సలహాలు ఇస్తుంటాము. అదర్ దెన్ దట్ వాళ్ళు చేసేది ఏమి ఉండదండి. జర్నీస్ చేయొచ్చు అంటారా? జర్నీస్ చేయొచ్చండి. చాలా మంది విదేశాలకు వెళ్ళిపోతారు. సో గర్భసంచి అనేది ట్యూబ్ కాదు, ఎంబ్రియోస్ ఎక్కించిన తర్వాత అవి పడిపోవు. ఇట్ ఈస్ లైక్ అ ఫ్లాట్ శాండ్విచ్, అది వెళ్ళి వేసిన తర్వాత మళ్ళీ శాండ్విచ్ మూసుకుంది. సో అది పడిపోదు. ఇట్ ఈస్ నాట్ దట్ మనము ఏం చేసినా అది పడిపోదు. మీరు చూసే ఉంటారు కూలీ వాళ్ళందరూ, ఇల్లులు కట్టే వాళ్ళందరూ పనిచేస్తుంటారు, దే గెట్ ప్రెగ్నెంట్ ఇన్ హాట్ వెదర్, దే గెట్ ప్రెగ్నెంట్ మెట్లెక్కుతూ ప్రెగ్నెన్సీలు వస్తే వాళ్ళకి పాపం కష్టకూలీలు, వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు. బట్ ద పాయింట్ ఇస్ దట్ ఈ ఐవీఎఫ్ అనే బేబీస్ చాలా ప్రెషస్ బేబీస్ కదా. సో కొన్ని ప్రికాషన్స్ తీసుకోమని చెప్తాం. ఈ మెడికేషన్స్ ఏంటి, గుడ్ ఈటింగ్ స్టైల్స్ ఏంటి, స్ట్రెస్ తగ్గించుకోవడం ఏంటి, వెయిట్ని కంట్రోల్లో పెట్టడం ఏంటి. సో ఇలాంటివి చేస్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ అస్. వైజాగ్ నుంచి రమేష్ గారు. రమేష్ గారు హలో, చెప్పండి. రమేష్ గారు మీరే చెప్పండి, మీకు వస్తున్న అడగండి. చెప్పండి రమేష్ గారు. మా మిస్సెస్ కి 4 మా ఫీస్ 6 మంత్స్ నుంచి డేట్లు అవ్వట్లేదు. 5 మంత్స్ నుంచి అండి? 5 మంత్స్ నుంచి అండి, డేట్లు అవ్వట్లేదు. ఓకే, పిల్లల కోసం ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తున్నాను. అంటే బాబు చనిపోయింది, తర్వాత థైరాయిడ్ వచ్చింది. థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకున్నారా? థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకున్నాండి. ఇప్పుడు నార్మల్ ఉందా? నార్మల్ ఉండట్లేదండి. నార్మల్ గా ఉండట్లేదు అంటే థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోవాలండి. సరైన ఫిజిషియన్ గైనకాలజిస్ట్ ను కలవండి. ముందు థైరాయిడ్ బాగా చేస్తే ఈ పీరియడ్స్ అనేవి ఇవన్నీ బాగుపడతాయి అన్నమాట. సైకిల్ అంటే ఈ పీరియడ్ అంతా ఒక సైకిల్ అన్నమాట. అండం విడుదల అవ్వడం, గర్భసంచి నుంచి పీరియడ్ రావడం, అవన్నీ అవుతుంటాయి. సో థైరాయిడ్ బాగాలేకపోయినా ఈ ప్రాబ్లమ్స్ వస్తే గనుక మీరు ముందు థైరాయిడ్ బాగా చేయించుకొని ట్యాబ్ మెడికేషన్స్ వేసుకుంటే తప్పకుండా పీరియడ్స్ కూడా రెగ్యులరైజ్ అవుతాయి. భార్గవి గారు కాల్. భార్గవి గారు చెప్పండి. చెప్పండి భార్గవి గారు. మాకు పిల్లలు లేదండి, 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్ అమ్మా, మీ వయసు ఎంత? 25 మేడం. ఏమన్నా టెస్ట్లు గిట్ర చేయించుకున్నావా, చూపించావా ఎవరికైనా? చూపించుకున్నాను మేడం, చాలా హాస్పిటల్ తిరిగాను. మా ఆయన కౌంట్ చాలా తక్కువ ఉంది, 4 మిలియన్ ఉంది. మళ్ళీ నాకు ఈ మధ్య నీటి బురుగలు వచ్చినాయి, మెడిసిన్ వేసుకుంటున్నాం మేడం. మా భార్గవి, బేసిక్గా 4 మిలియన్ ఉన్నప్పుడు, నీకు పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే ఐవీఎఫ్కి వెళ్ళిపోవడం చాలా మంచిది.
ఐవీఎఫ్కి వెళ్ళిపోతే ఏంటంటే మీ హస్బెండ్ కౌంట్ ఎలానో తక్కువ ఉందంటున్నారు కదా, దాంట్లో బాగున్న స్పర్మ్సే సెలెక్ట్ చేసి మీ అండంలోకి వేయడం జరుగుతుంది. ఐవీఎఫ్ అనే ప్రొసీజర్తో ఈ పీసీఓడి ప్రాబ్లం ఉందే అది కూడా బైపాస్ చేయొచ్చు. బాగున్న మీకు అండాలు అనేవి కలెక్ట్ చేస్తాం ల్యాబ్లో, దాంట్లో నుంచి మంచి అండాలు తీసుకొని వాటిలలో వీర్యకణాలను వేసుకుంటూ ఎంబ్రియోస్ అంటే మీ బేబీస్ తయారైనప్పుడు బాగున్న ఎంబ్రియోస్నే మీ గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే మీ వయసు అనేది మీ వయసు చాలా చిన్నది, 26-28 అన్నారు కాబట్టి గర్భసంచి బాగుండే ఉంటాయి. అఫ్కోర్స్ టెస్ట్ చేశాక చెప్పగలను నేను, కాబట్టి గర్భసంచి బాగుంటుంది కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ ఒక 50-60% ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ విత్ యువర్ హస్బెండ్ మీ హస్బెండ్ 4 మిలియన్ కౌంట్ ఉన్నా మీకు ఛాన్స్ ఆఫ్ సక్సెస్ బాగుంది, మీ ఏజ్ తక్కువ ఉంది కనుక. ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ అన్నా, మెడిసిన్స్ అన్నా, లేకపోతే ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయేమో, కాంప్లికేషన్స్ గురవుతారని ఆలోచిస్తూ ఉంటారండి, వాళ్ళకి ఏం చెప్పగలరు? ఈ మెడికేషన్స్ ఏంటంటే అండి, ఫస్ట్ అవి ఏంటో తెలుసుకోవాలి. ఈ మెడికేషన్స్ ఏంటంటే ఎవ్రీ మంత్ ప్రతి నెల ఒక అండం విడుదలవుతుంది, అది ఒక సిగ్నల్ని పట్టుకొని విడుదలవుతుంది, అది బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది, ఓవరీకి ఓవరీ నుంచి కూడా సిగ్నల్స్ వస్తాయి, అంటే అండాశయాల నుంచి అందులో ఒక ఎగ్ విడుదలవుతుంది. మనకి ఐవీఎఫ్లో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఎలా ఉంటుందంటే ఎక్కువ అండాలు కావాలి. ఎక్కువ అండాలు ఎందుకు కావాలి? మనకి ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఎక్కువ ఉండాలి. ఎక్కువ బేబీస్ తయారు చేస్తామనుకోండి, వాటిలో నుంచి మంచివి సెలెక్ట్ చేసుకొని గర్భసంచిలోకి వేసి మిగతావి దాచిపెట్టుకోవచ్చు, అంటే ఫ్రీజ్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైం మీరు మళ్ళీ ఆ ఇంజెక్షన్స్ అవన్నీ తీసుకోకుండా మీరు ఏవైతే ఫ్రీజ్ చేసుకున్నారో ఎంబ్రియోస్ అవి తీసుకొని మళ్ళీ గర్భసంచిలోకి వేసుకోవచ్చు. సో ఇదన్నమాట ప్రొసీజర్. ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ ఏంటంటే మనం కొంచెం ఎక్కువ డోసులు ఇస్తాం, మనకు బాడీ ఎలాగా ఒక్క అండం విడుదలవడానికి ప్రొడ్యూస్ చేస్తుంది కదా హార్మోన్ సిగ్నల్, మనం కొంచెం ఎక్కువ ఇస్తాం. ఆ డోస్ ఎందుకు ఇస్తామంటే ఎక్కువ అండాలు రావాలని. ఏవైతే ఈ అండాలు బయటికి వచ్చినప్పుడు మీకు ఇంజెక్షన్స్ అని ఇవ్వడం మానేస్తాం కనుక ఈ ఎఫెక్ట్ అంతా తగ్గిపోతుంది. ఆ నెల వచ్చే పీరియడ్లో ఈ ఎఫెక్ట్ అంతా పోతుంది. ఏం ఎఫెక్ట్ ఉంటుంది? పీరియడ్కి వచ్చే ముందు ఎలా ఉంటుంది? కొంచెం పొట్ట ఒబ్బినట్టు, డీహైడ్రేషన్, మూడ్ స్వింగ్స్, కొంచెం ఇరిటబుల్గా ఉంటాం. సో అది ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటాం కనుక ఇది న్యాచురల్గా మనకు ఉండేదే. అండం విడుదలయ్యే ముందు మనకి ఎవ్రీబడీ హ్యాస్ ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్. కొందరికి పొట్టలో క్రాంప్స్ లాగా, పొట్టలాగా నొప్పి లాగా, తలనొప్పి, కాళ్ళల్లో క్రాంప్స్ లాగా వస్తాయి కనుక ఈ ఐవీఎఫ్ మెడికేషన్స్తో ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. కాకపోతే ఇవన్నీ విడ్డ్రా చేసినప్పుడు, ఈ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ తీసేసినప్పుడు ఈ ఎఫెక్ట్ కూడా టోటల్గా వెళ్ళిపోతుంది. ఓకేనండి డాక్టర్ సువచ్చల గారు, థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ అండి. సంతారలేమి సమస్యలకు ఒక్కొక్కసారి ఏ ట్రీట్మెంట్ లేకుండానే డైరెక్ట్గా అంటే డాక్టర్ కన్సల్టేషన్ తోటి, కౌన్సిలింగ్ తోటి ఇంట్లోనే కరెక్ట్ చేసుకుని ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్, ఐయుఐ లాంటి ప్రయత్నాలు లేకుండా డైరెక్ట్గా ఐవీఎఫ్ సజెస్ట్ చేసే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. కానీ ఏదేమైనా ఒకసారి డాక్టర్ని కాంటాక్ట్ చేస్తే, ఇన్ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్తే మీ సమస్య ఏంటో తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదని, ఏజ్ని సమస్యని పెంచుకోవడం వల్ల సమస్య మరింత కాంప్లికేట్ అయ్యే రిస్క్ ఉంటుందని జీవా ఫెర్టిలిటీ సెంటర్ సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ సువచల వర్ధన్ తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.